కడప జిల్లా బి కోడూరు మండలం రామసముద్రం పంచాయతీ గ్రామంలో పైప్ లైన్ పగిలి నీళ్లు వీధి రోడ్లపై ఏరులై పారుతున్నాయి. కానీ స్థానిక సర్పంచ్ సైతం పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఇంతవరకు లీకేజ్ అవుతున్న పైప్ లైన్ విషయంలో పట్టించుకున్న దాఖలు లేవు. పైప్ లైన్ లో వస్తున్న నీరు వృధాగా వీధి రోడ్లపై నీళ్లు పోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు 90 న్యూస్ తో మాట్లాడుతూ బి కోడూరు మండలంలోని రామసముద్రం పంచాయతీ గ్రామంలో గత 3 నెలల నుండి పైప్ లైన్ పగిలి అందులో వస్తున్న నీళ్లు వీధి రోడ్లపై వృధాగా పోతున్నాయని వారు ఆరోపించారు. అదేవిధంగా రోడ్ల వెంబడి నీళ్లు పోవడంతో మురికి చేరి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, రోడ్లపైన ప్రజలు నడవాలన్నా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పగిలిపోయిన పైప్ లైన్ విషయంలో సంబంధించిన పంచాయతీ కార్యదర్శి నాగేంద్రకు, స్థానిక సర్పంచ్ గందే ఆదిలక్ష్మమ్మకు, మండల అధికారులకు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు స్పందించి పగిలిపోయిన పైప్ లైన్ కు మరమ్మత్తు పనులు చేపట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఒకప్పుడు ఆవేజ్ లేదు, ఒకప్పుడు పోయేది లేదు. ఆ మాట అంటే మేము ఏం చేయాలంటారు? మోటార్ వేయకమంటే మోటార్ వేయకుంటే నీళ్లు కావద్దు అంటారు. నీళ్లు కావాలని ఇప్పుడు మళ్ళీ మేము కింద పడతాము, కట్టెలు పట్టుకొని తిరుగుతా ఉన్నాం. మేము ముసలిలో అందరూ పడతాము, వయసులు పడతారు, కింద పడితే రోడ్డు మీద కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా మాకు చూసేవాళ్ళు ఎవరు కర్రతో. మాకు గువ్వ వేసి నీళ్లు వేసేవాళ్ళు ఎవరు. అది కాబట్టి మేము రోడ్డు తయారు చేయము, పైప్ తయారు చేయము చెప్తాను సార్. పైప్ లైన్ పైలు ఎన్ని నెలలు అయింది? పైప్ లైన్ పైలు 4 నెలలు 5 నెలలు అయింది సార్. 5 నెలలు అయింది. 6 నెలల దాకా అయింది సార్. 4 నెలలు కూడా కదా, 6 నెలలు ఉంటాయి. చెప్పినాము 6 నెలలు ఉంటాయి. ఇదే రకం ఉన్నది అధికారులు చెప్పినరా? ఆయనకు స్వామికి కూడా చెప్పాను. ఎవరో ఏం చేసినా కానీ మాకు మాకు ఒక రోజు దావు చూడండి సార్. మాకు నడిచేదానికి చూడు ఎంత ఎత్తు పాచి అందరి కింద పడతాం. దాటిలో పిల్లలు నడిచేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. పొక్కబడింది, పైపులు పొక్కబడి పారి పారిపోతుంది. పంచాయతీ సెక్రటరీ స్వామిని అడిగిన, మాకు సంబంధం లేదా మీరు సర్పంచ్ అడగమన్నారు. సర్పంచ్ మేము సర్పంచ్ కానీ మేము పోము, మాకు ఆపోజిట్ మేము ఎట్లాడాలి సర్పంచ్ మేము. వాళ్ళు అడిగి వాళ్ళు ఓటేసినారు చెప్తే వాళ్ళు పట్టించలేదు. అధికారులకు సంబంధం లేదన్నారు, అధికారులు మాకు సంబంధం లేదన్నారు. మీరు ఫస్ట్ అడగండి, మాకు సంబంధం లేదన్నారు. స్వామిని పిలిచి చూపించిన సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ లేదు ఆయన చెప్తే స్వామి అంటే పంచాయతీ సెక్రటరీ ఆయనలే ఆయన చెప్పిన స్వామి చెప్పంటే నాకు సంబంధం లేదా అట్లా అని మీరు సర్పంచ్ని అడగాలయా? మాకు సంబంధం లేదండి. ఇద్దరు పట్టించుకోలేదు, ఇద్దరు ముగ్గురు కింద పడిండు. బావి సర్పంచ్ గంటకే ఒక గంటకి గంట రామ్మోహన్ ఒక గంటకి